హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది మా చెట్టుదేనండి. ఈరోజు నేను ఫోటో తీసాను, చాలా బాగా నచ్చింది నాకు. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. జస్ట్ ఓన్లీ అట్లా న్యాచురల్గా ఉంటుందని నేను ఈ ఫోటో వీడియో తీసానండి. నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది లేడీస్కి చాలా సింపుల్గా ఈజీగా అయ్యే రెసిపీ. ఈ లేడీస్ అందరూ చాలా ఇష్టపడతారు. మనం ఏ కర్రీ లేదు అన్నప్పుడు మనం దీన్ని కనుక చేసుకుంటే క్విక్గా 1 మినిట్లో మనకి రెడీ అయిపోతుంది. 1 మినిట్లో రెడీ అయిపోయేదంటే మన లేడీస్కి కంపల్సరీ ఫేవరెట్ కర్రీ అయి ఉంటుంది. అంటే ఇది కర్రీ కాదు, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దీన్ని మజ్జిగ చారు అంటారు. అది సింపుల్గా ఈజీగా 1 మినిట్లో ఎట్లా కుక్ చేసుకున్నాం అనేది నా స్టైల్లో మీకు చెప్తాను. చూద్దాం ఫ్రెండ్స్. మనకి మజ్జిగ చారుకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఫస్ట్ మజ్జిగ తీసుకున్నాను, కొంచెం నేను వాటర్ యాడ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేశానండి. నెక్స్ట్ మనకి ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాము. నెక్స్ట్ 3-4 కర్రీ లీవ్స్, చిన్న చిన్న ఆనియన్స్ చాలా బాగుంటాయండి దీంట్లో. ఉంటే కనుక ట్రై చేయండి, లేకపోతే ఆప్షనల్ మీరు మామూలు మనం వాడే ఆనియన్ అయినా వేయండి. 1 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు. నెక్స్ట్ మన పోపు దినుసులు ఉంటాయి కదండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి. ఎండుమిర్చి మీరు ఇట్లా కాడలతో వేయండి, అసలు ఆ టేస్ట్ కానీ మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకోండి. ఇది రుచికి సరిపడేనంత, మీరు ఎంత సాల్ట్ తీసుకుంటే అంత సాల్ట్ తీసుకోండి. నేను 1 కప్ ఆఫ్ బటర్ మిల్క్ చేస్తాను కాబట్టి 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తానండి. మీ క్వాంటిటీని బట్టి మీ సాల్ట్ తీసుకోండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని దాన్ని తిరగమత పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తానండి నేను. ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత మన పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. మనకి ఆయిల్ హీట్ అయిందండి, మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. కొంచెం చిట్టుపట్టినప్పుడు వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆన్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మీరు యాడ్ చేయాలండి. నెక్స్ట్ కొంచెం పసుపు అవగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ఇవన్నీ ఒక్కసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ముక్కలు పెట్టుకుని తర్వాత మనం యాడ్ చేసుకున్న బటర్ మిల్క్ ఉంది కదండి, మిక్సీలో చేసుకుంది, అది మనం యాడ్ చేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనకి వేడి వేడిగా టిఫిన్, మనకి 1 మినిట్ కూడా లేదండి మజ్జిగ చారు. చూడండి రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఏముంది కొన్ని తాలింపులు వేసింది అంతే, ఏం బాగుంటుంది అనుకుంటారు. కానీ మీరు ట్రై చేసి దీన్ని వేడివేడి అన్నంలో కనుక టేస్ట్ చేశారంటే మీరు రెగ్యులర్ ఫుడ్లో ఇది యాడ్ చేసుకుంటారు. ఓకేనా? మన మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. వితిన్ 1 మినిట్లో మనకి చాలా టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్, జస్ట్ మనం తిరగమత వేసాం అంతేనండి. కానీ టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు కొంచెం అలసటగా ఉంది, కర్రీ చేయలేము అన్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా ఈజీగా, క్విక్గా, చాలా త్వరగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నేను అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.